సాగునీటి సరఫరాలో సమస్య లేకుండా శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిల్వలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి 5-6 నియోజకవర్గాలని ఒక యూనిట్గా ప్రణాళికలు రూపొందించుకోవాలని మిషన్ భగీరథ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీతక్క సూచించారు. జిల్లాల వారీగా గ్రామీణ మంచినీటి సరఫరాపై సమీక్షించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీని అరికట్టాలన్న మంత్రి సాగునీటి సరఫరాపై గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో సమస్యలు వచ్చే ఉట్నూరు వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పనులపై నెలవారీ క్యాలెండర్ రూపొందించాలని, ప్రతి ఏఈ వద్ద యాక్షన్ ప్లాన్ ఉండాలని వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఫిర్యాదుల కోసం త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సీతక్క వివరించారు.